Hi friends, welcome to Krishna Education Academy. APPSC GROUP 4 screening test pariksha phalathala pai update news chudandi. Munduga ee video ni like cheyandi, share cheyandi, subscribe chesi dan pakkana bell icon ni activate cheskondi. Enduku mimmalni subscribe cheskomani activate cheskomantunnanu. Emaina APPSC GROUP 4 screening test pariksha phalathala pai సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే మీకు తెలియపరుస్తాము. ఆలస్యం చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటిదంటే ఏపీపీఎస్సి గ్రూప్ 4 స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలు అనేది ఎవరెవరు రాశారో 2022 వాళ్ళ యొక్క ఫలితాలు మధ్యాహ్నం అయితే అప్డేట్ న్యూస్ మనకి రావడం జరిగింది. సెప్టెంబర్ 15 లోపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అని చెప్పడం అనేది జరిగింది. ఫలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. మనకు వచ్చేసి ఏంటిది అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఏమైనా ఏపీపీఎస్సి గ్రూప్ 4 స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష ఫలితాలపై ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే మీకు తెలియజేస్తాము. చూడండి తర్వాతది ఏపీపీఎస్సి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ చూడండి, కనీస అర్హత మార్కులు చూడండి. అభ్యర్థులు ఏపీపీఎస్సి గ్రూప్ 4 రిక్రూట్మెంట్ 2022 పరీక్ష అర్హత ప్రమాణాలపై అవగాహన కలిగి ఉండేందుకు కనీస అర్హత మార్కులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. కమిషన్ ప్రమాణీకరించిన కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కులు ఇక్కడ పేర్కొనబడ్డాయి. చూడండి కేటగిరీల వారీగా అన్ని కేటగిరీల వారీగా మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ చూడండి. జనరల్ వాళ్ళకు వచ్చి 40% ఉంటుంది, బీసీ వాళ్ళకు వచ్చి 30% ఉంటుంది, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి వచ్చి 30% ఉంటుంది. ఏపీపీఎస్సి గ్రూప్ 4 స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష ఫలితాలు త్వరగా రావాలనుకున్న వాళ్ళు ఈ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏమైనా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాము. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఏమైనా కొత్తగా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాము. కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ క్వాలిఫై అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.